సుమారు 2 కోట్ల దేవాలయ శాఖ మాతలు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస గారికి స్వాగతం సుస్వాగతం. ఎల్పిఎం ప్లాంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చేటువంటి గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్ శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మరి వచ్చినటువంటి ఇతర అతిథులు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఎమ్మెల్సీ గారు, కమిషనర్, జాయింట్ కలెక్టర్, అలాగే మన అవినాష్ గారు అండ్ కార్పొరేషన్ చైర్మన్స్ అండ్ డిప్యూటీ మేయర్ గారు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు సిద్ధార్థ కళాశాలలో ఈ 500 ఎల్పిఎం ప్లాంట్ మనం ఇనాగరేట్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఆక్సిజన్ కొరతని మనం నివర్తి చేయడానికి ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఈ పిఎస్ఏ ప్లాంటు నిర్మాణం చేయాలని చెప్పి ఒక బృహత్తరమైన నిర్ణయం తీసుకుంటూ దాంట్లో భాగంగా జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో 11,140 ఎల్పిఎంల ప్లాంట్లు మనం ఇక్కడ కృష్ణా డిస్టిక్ వరకు చేయబోతున్నాం త్వరలో. దాంట్లో ఇది మొట్టమొదటి ప్లాంట్ మనం ఇక్కడ ప్రారంభం చేస్తున్నది. ఇది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ద్వారా కొన్ని చేస్తూ ఉన్నాం, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు అదే విధంగా ఇండస్ట్రీస్ వాళ్ళకు సహకారంతో కూడా చేస్తూ ఉన్నాము. ఈ జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి సిమెంట్ ఇండస్ట్రీస్ మనకి రామ్కో, కేసీపీ అండ్ అల్ట్రాటెక్ వీళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు మనకి ఈ సిఎస్ఆర్ కింద ఈ ప్లాంట్ని మనకి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దాంట్లో సిఎస్ఆర్ కింద మనం ఏర్పడుతున్నటువంటి ఫస్ట్ ఒక ప్లాంట్ అని ఇది చెప్పొచ్చు. ఇది ఈరోజు సిద్ధార్థ పూర్వ విద్యార్థులు వాళ్ళ ఒక అసోసియేషన్ ద్వారా ఈ ప్లాంట్ ఒకటి ఇక్కడ పెడతా ఉన్నారు. వీళ్ళు ఇంకొక 300 ఎల్పిఎం ప్లాంట్ ఓల్డ్ హాస్పిటల్ కూడా వాళ్ళ త్వరలో నిర్మాణం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వం GOMS 57 అని చెప్పి ఒక జీవో మనకి విడుదల చేయడం జరిగింది. ఆ జీవో ద్వారా ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ కూడా 50 పడకల నుంచి 100 పడకలు, మరి 100 పడకల కన్నా ఎక్కువ ఉన్నటువంటి హాస్పిటల్ అన్నింటిలో కూడా ఇటువంటి పిఎస్ఏ ప్లాంట్ సౌకర్యం అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి రెగ్యులేషన్స్లో మనం పెట్టడం అనేది జరిగింది. అలాగే పిఎస్ఏ ప్లాంట్తో పాటు అక్కడ 100 పడకలు, అలాగే ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్ కూడా, అలాగే 50 పడకలు ఉన్నటువంటి హాస్పిటల్ కూడా డీటైప్ సిలిండర్స్ ఖచ్చితంగా 100 డీటైప్ సిలిండర్స్ వాళ్ళ దగ్గర ఉండాలని చెప్పి కూడా ఆదేశం ఇవ్వడం అనేది జరిగిందనమాట. అది కూడా త్వరలో అమలు చేయడానికి ప్రైవేట్ ఆసుపత్రులందరితో కూడా ఒక సమావేశం ఏర్పరిచి అది కూడా ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తాము. ఇది మన జిల్లాలో ప్రారంభం చేసినటువంటి మొత్తం ఒక ఫస్ట్ ఒక పిఎస్ఏ ప్లాంట్ కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇలాగా మిగతా అన్ని కూడా ప్లాంట్ని కూడా త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు 500 ఎల్పిఎం ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్స్,
మేయర్ గారు ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులందరూ కూడా ముఖ్యంగా ఇదైతే ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని ఈ రోజు అంతా కూడా స్పాన్సర్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియపరుచుకుంటున్నాను ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ప్రతి చోట కూడా ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ఆ కాలేజ్ ద్వారా హాస్పిటల్ని పెంపొందించే విధంగా ఎందుకంటే వైద్యాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం ఒక రాష్ట్ర చరిత్రలో ఒకే సంవత్సరంలో ఇన్ని మెడికల్ కాలేజీలకి ఫౌండేషన్ చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది ప్రభుత్వం తరఫున అదేవిధంగా ఏదైతే కోవిడ్తో మనం ఇబ్బంది పడుతున్నామో ఆక్సిజన్ కావచ్చు ఇతర మెడికల్ తరఫున కావచ్చు ముఖ్యమంత్రి గారు వ్యాక్సినేషన్ విషయంలో కావచ్చు తగు జాగ్రత్తలు తీసుకొని రాష్ట్రానికి అన్ని విధాలు కూడా ఎక్కడ కూడా డబ్బు కోసం ఆలోచన చేయకుండా పూర్తిగా కూడా వాటన్నింటినీ కూడా ప్రజలకు అందించాలి దీని ద్వారా తద్వారా వైద్యం అందాలని చెప్పిన ఒక మంచి మనసుతో జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టారు దాంట్లో భాగంగా కృష్ణా జిల్లాలో సుమారు అన్ని హాస్పిటల్స్లో కూడా 11,000 చిల్లర ఆక్సిజన్ ఇవన్నీ మన ఎల్పిఎంలు పెట్టాలని చెప్పని డిసైడ్ చేసుకోవడం దాంట్లో మొట్టమొదటిగా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా దీన్ని మళ్ళీ ఇంకొక 4,000 పెంచే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ పాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 300 కెపాసిటీ పెట్టే విధంగా కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే ఎవరు కూడా వైద్యం దొరక్క ఇబ్బంది పడకూడదు అదేవిధంగా వైద్యానికి డబ్బులతో ఇబ్బంది లేకుండా ఉండడానికి గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా బలోపేతం చేయడం జరుగుతుంది ఎందుకంటే మొన్న కోవిడ్ సెకండ్ వేవ్ లో చూసాం ఆక్సిజన్ చాలా కొరత రావబడింది కేంద్ర ప్రభుత్వం అరకొర సహకారం చేయడమే తప్ప మిగతాదంతా కూడా ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాల నుంచి వాటిని ట్రైన్స్ ద్వారా కావచ్చు ఇతర అదేవిధంగా వెహికల్స్ కూడా ఎయిర్లిఫ్ట్ చేసి వాటిని కూడా ఫిల్ చేసి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం కాబట్టి మళ్ళీ రేపు రానున్న థర్డ్ వేకి ఎక్కడో కూడా ఆక్సిజన్ వల్ల ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో సెల్ఫ్ కెపాసిటీ ఇవన్నీ కూడా ఎక్కడో కూడా మనం ఎవరి మీద ఆధారపడకుండా ఓన్గా ఈ హాస్పిటల్కి సంబంధించి ఇక్కడనే ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసుకునే విధంగా ఈ యొక్క మిషన్స్ దోహదపడతాయని చెప్పని తెలియపరచుకుంటూ దీనికి సహకరించిన ఎవరైతే ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో డాక్టర్ రమణ గారు కావచ్చు వాళ్ళ నేతృత్వంలో సుమారు 2 కోట్ల వ్యయంతో ఈ యొక్క ఎక్విప్మెంట్ని వాళ్ళు వారు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి పెట్టినందుకు మరొక్కసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి దాతలు సిఎస్ఆర్తో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకైనా చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇటువంటి దాతల సహకారంతో మరింత పటిష్టంగా చేస్తామని చెప్పిన కూడా నేను మనస్ఫూర్తిగా తెలియపరచుకుని సెలవు తీసుకుంటాను ఆక్సిజన్ ప్లాంట్ పెడతాం సహకరించిన ఓల్డ్ సిద్ధార్థ మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ రమణ గారికి శ్రీనివాస్ గారికి ఈరోజు ఈ ఒక ప్లాంట్ ప్రారంభిస్తానికి వచ్చిన పెద్దలు మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మేయర్ గారికి డిప్యూటీ మేయర్కి మిగతా అందరిగర ధన్యవాదాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ప్రతి ఒక్కరి గారు వైద్యం అందించాలి ముఖ్యంగా ఈ కరోనా బారిన పడిన ప్రతి ఒక్కరి గారు న్యాయం చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది తప్పకుండా ఏదైతే 14 మెడికల్ కాలేజీలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చేసిన మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కలెక్టర్ గారికి నివాస్ గారికి అండ్ మా కమిషనర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఎమ్మెల్సీ గారు ఇతర జేసీలు ఇక్కడికి వచ్చిన అందరికీ ఓల్డ్ మెడికల్ విద్యార్థులైన ఇక్కడ ఉన్న మా డాక్టర్లకి అందరికీ నా నమస్కారం 2 కోట్ల వ్యయంతో ఈరోజు ఇక్కడ హాస్పిటల్లోన ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించారండి నగర మేయర్గా నేను వాళ్ళందరికీ అభినందిస్తున్నాను ఎల్లమంచలి అరుణ్ కుమారి గారు అండ్ అల్లూరి ఇంద్రకుమార్ గారు వీళ్ళు దాతలుగా ఈరోజు ఇక్కడ ప్లాంట్లు పెట్టడానికి సహకరించినందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆక్సిజన్ కొరత ఎక్కడా లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రానికి ఆక్సిజన్ సప్లై చేసి మనకి అన్ని విధాల ఆదుకుంటున్న మన సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి
దేవినేని అవినాష్ గారికి, అదేవిధంగా అవి చేసిన కార్పొరేషన్ సంబంధించిన నాయకులకు, కలెక్టర్ గారికి అండ్ ఇతర అధికారులుగా మా సూపరింటెండెంట్ గారు శివశంకర్ గారికి, పూర్వ విద్యార్థుల నుండి నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మా కాలేజీ 1981లో స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం ఒక 100 మంది పైన స్టూడెంట్స్ ఈ కాలేజీ నుంచి వస్తున్నారు. అంటే సుమారుగా ఇప్పటికి 4000 మంది పైచిలకే మా స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఉంది ఈ కాలేజీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. సో వీళ్ళల్లోంచి ఇక్కడ విజయవాడలో స్థిరపడిన వాళ్ళు, అదేవిధంగా నేను హైదరాబాద్లో స్థిరపడ్డాను, ఇంకా అమెరికాలో, యూకేలో అనేక రకాలుగా స్థిరపడిన వాళ్ళంతా మొన్న ఈ సెకండ్ వేవ్ సందర్భంగా మన కాలేజీలో ఆక్సిజన్ కొరతని కొంచెం నివారించడానికి ఏమైనా చేద్దాము అంటే అందరూ ముందుకు వచ్చి మేమిస్తామని ఇప్పటికి సుమారుగా 2 కోట్ల దాకా కలెక్ట్ అయింది. దాంట్లో 50 లక్షలు నాకు తెలిసిన అరుణ్ కుమార్ గారని, ఆవిడ విజయవాడ నుంచి అర్జున్ గుంటూరులో చదువుకున్నారు, వాళ్ళ హస్బెండ్ లాస్ట్ ఇయర్ చనిపోతే వారి దీనికోసమని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవంతి ఫీడ్స్ చైర్మన్ అల్లూరి ఇంద్ర కుమార్ గారు నాకు పర్సనల్గా తెలుసు, నేను వెళ్ళి అడిగితే ఆయన 10 లక్షలు ఇవ్వడం జరిగింది, వాళ్ళు అవంతి ఫౌండేషన్ ద్వారా ఇచ్చారు. అట్లాగే డివిఎస్ రాజు గారు గంగవరం పోర్టు, ఆయన 1-5 లక్షలు ఇచ్చారు. అమ్మన్న సుమారు 10 లక్షల దాకా ఇచ్చాడు. అట్లా అమెరికా నుంచి కూడా అనేక మంది 10 లక్షలు 5 లక్షలు ఇలా ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఫస్ట్ వేవ్లో మా కాలేజీలోనే చదువుకున్న దిలీప్ మత్స అని ఒక డాక్టర్ గారు ఇక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళ బ్యాచ్ వాళ్ళంతా సుమారుగా 5-6 లక్షల దాకా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ సిస్టర్ ఇచ్చారు పర్సనల్గా. అలాగే ఈ కాలేజీకి సంబంధం లేకుండా డాక్టర్లు కాని వాళ్ళు కూడా అనేక మంది దీనిలో పాల్గొన్నవాళ్ళు, పాల్పంచుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిది లిస్టు కూడా అక్కడ పెట్టబోతున్నాం, దాతల లిస్ట్ అనేది. సో సుమారుగా ఈ 2 కోట్లలో ఇది ఒక 1.5 క్రోర్స్ దాకా అవుతుంది. అలాగే అక్కడ ఇంకొక 75 క్రోర్స్ దాకా అవుతుంది, 75 లాక్స్ దాకా అవుతుంది. సో ఈ 2 మిషన్లు 3 ఏళ్ళు మెయింటెనెన్స్ సిఎంసీ కూడా మేము కట్టేస్తున్నాము, అది కలెక్టర్ గారు మాకు పర్మిషన్ ఇచ్చారు. సో దాని మెయింటెనెన్స్ కానివ్వండి, ఇది కానివ్వండి. సో యూజువల్గా మనకి ఆక్సిజన్ అనేది మన కరెంట్ లాగా 2-3 రకాలుగా వస్తుంది. ఒకటి కరెంటు సప్లై, ఇన్వర్టరు, జనరేటర్ ఎలాగో, ఇది కూడా మనకి ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారా వస్తుంది, లిక్విడ్ ఆక్సిజన్ ద్వారా వస్తుంది, ఇదేమో గాలి నుంచి తీసేదన్నమాట. సో లిక్విడ్ ఆక్సిజన్ ఏమో వాళ్ళు సపరేట్గా వచ్చి ప్రతి సంవత్సరం ప్రతి 2-3 వారాలకి ఫిల్ చేయాలి. సిలిండర్స్ అంటే కనుక ఎప్పటికప్పుడు అయిపోయినాయి, ఖాళీ తీసుకెళ్ళి తీసుకురావాలి. ఇలాంటి మేనేజ్మెంట్లో, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది వర్క్లో ఒక్కొక్కసారి ఎక్కడన్నా స్మాల్ గ్యాప్ వచ్చినప్పుడు దాన్ని భర్తీ చేయడానికి ఇలాంటి ప్లాంట్లు, అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఆక్సిజన్, మన కరెంట్ ఉంటే చాలు, లేదా జనరేటర్ ఆన్ చేస్తే చాలు, గాలి నుంచి ఆక్సిజన్ తీసి మనకు కావాల్సిన సుమారుగా 40 వెంటిలేటర్లు ఏకదాటిని నడిచేటట్టుగా, అదే మాదిరిగా సుమారుగా 100 సిలిండర్లు అంటే కనుక పర్ 24 అవర్స్, అంటే మినిమమ్ 100 మంది పేషెంట్లకి మనం కంటిన్యూస్గా సప్లై చేయగలం. దీంతోపాటు మరి మిగతా అదర్ సిలిండర్స్ ఇవి కూడా ఉన్నాయి కదా, వీటిలన్నిటితోటి రేపు రాబోయే ఒకవేళ పొరపాటున మనం రావాలని కోరుకోవట్లేదు, కానీ ఏదైనా మన పరిస్థితులు బాగోక ఈ 3rd వేవ్ లాంటిది ఏదైనా వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనడానికి ఈ కాలేజీ నుంచి మా పూర్వ విద్యార్థుల తరఫున మేము ఇది చేయగలిగినందుకు, దీనికి పర్మిషన్లు ఇచ్చినందుకు, దీన్ని అత్యంత షార్ట్ టైంలో అమ్మన్న సహకారంతో ఇక్కడ మేము చేయగలిగాం. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను, అమ్మన్న ఇక్కడ ఉండేది. సో దాన్ని వెంటనే ఇనిషియేట్ చేయించడం జరిగింది. ఈ 2వ ప్లాంట్ కూడా ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ నెలాఖరులోపు తయారు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి, అవి కూడా సక్సెస్ఫుల్గా చేస్తామని, దానికి కూడా కలెక్టర్ గారు అందరూ మాకు సహకరిస్తారని. సో అది చేయడం ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని మాకు అవకాశం ఇచ్చినందుకు మా ధన్యవాదాలు. నేను ఏదో డబ్బులుగా సాయం చేశాను కానీ
Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.